కళ్యాణ శ్రీ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ బొల్లాపల్లి మండలం అభివృద్ధి వైసీపీ ధ్యేయం బొల్లా గిరిబాబు ప్రధాని గో బ్యాక్ అంటూ సిపిఐ సిపిఎం నిరసన బొల్లాపల్లి మండలాన్ని అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయులు బొల్లా గిరిబాబు తెలియజేశారు బొల్లాపల్లి మండలాన్ని గురజాలలో కాకుండా నష్టపేటలోనే యథావిధిగా ఉంచిన సందర్భంగా బొల్లాపల్లి మండల నాయకులు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు మాట్లాడుతూ ఏదైతే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వాగ్దానాలు అన్నింటినీ అమలు చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు చెబుతున్న అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం. ఈరోజు బొల్లాపల్లి మండలం గురజాల రెవెన్యూ డివిజన్ లో ఆ కలపటాన్ని ఆ రోజు మన ప్రీతం ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ తిరిగి నర్సరావుపేట డివిజన్ లో పెట్టేందుకు సాయశక్తులా కృషి చేశారు. దానికి మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఏదైతే అడిగారో ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు మళ్ళీ నర్సరావుపేట డివిజన్ లో మన బొల్లాపల్లి మండలాన్ని కలపటం చాలా సంతోషం. ఈ సందర్భంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ప్రేమని ఈ రోజు పాలాభిషేకంతో మన ప్రీత ముఖ్యమంత్రి గారిని మన ఎమ్మెల్యే గారిని అభిషేకించుకోవటం చాలా సంతోషం, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు ఈ రోజు గడప గడప ప్రోగ్రాం కూడా ఉదయాన్నే ఆరింటికి వెళ్ళా ఆ ఫీల్డ్ లో ఉండి ఈ రోజు గడప గడప ప్రోగ్రామాన్ని చాలా సక్సెస్ఫుల్ గా అక్కడ మన కార్యకర్తలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా అందరినీ పలకరించుకుంటా ఎవరికైతే ఈ సంక్షేమ ఫలాలు అందరికి అందేలా అందుతున్నాయా రాని వాళ్ళకి మళ్ళీ అదే వాళ్ళకి వచ్చేలాగా అధికారులు ఆదేశిస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ గా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతూ అందరికి ఏదైతే మన మీద మన కార్యకర్తలు కావచ్చు మన వెనుకొండ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఈరోజు 30,000 మెజారిటీతో గెలిపించినందుకు మనం చెప్పిన ప్రామిస్లను నెరవేర్చుకుంటూ ఈరోజు మళ్ళీ కూడా గడప గడప ప్రోగ్రాంలో మంచి సక్సెస్ఫుల్ గా మంచి అందరి దీవెనలు పొందుతూ ఉన్నారు. కాబట్టి అపోజిషన్ వాళ్ళకి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, మన మాజీ ఎమ్మెల్యే జీవీఎం ఆంజనేయులు ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, మేము మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ప్రకారం మళ్ళీ నెరవేరటానికి ఒక సమయం పట్టచ్చు కానీ మాట ప్రకారం ఆయన చేసేదానికి నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మీరు కళ్ళబొల్లి మాటలు మానుకోవాలి, ఇప్పటికైనా జనాలు చేదరించుకుంటున్నారు మిమ్మల్ని, దాన్ని గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, అలాంటి చులకబారిన మాటలు కానీ అలాంటి మాట్లాడితే మా కార్యకర్తలు కానీ మేము కానీ నిన్ను నిలదీస్తాం. కాబట్టి ఇది ఒకటే మాట చెప్తా ఉన్నాం, మా నాయకుల తరఫున మా కార్యకర్తల తరఫున బొల్లాపల్లి మండలం అంటే మన ఎమ్మెల్యే గారికి కానీ మాకు కానీ మేము సర్వశక్తుల మాకు ఏదైతే ఇంత మెజారిటీ ఇచ్చిన మా మండలాన్ని మేము అన్ని విధాలుగా కాపాడుకుంటామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ వారి 101వ ఫౌండర్స్ డేను పురస్కరించుకొని స్థానిక నిర్మల గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థినులకు స్వీట్స్ మరియు దుప్పట్లు బ్యాంకు మేనేజర్ ఎస్ అరుణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫౌండర్స్ డే నాడు సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ఈనాటి వరకు 8 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సిపిఎం జిల్లా నాయకులు హనుమంతరెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11-12 తేదీలలో రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని వామపక్షాలు నిర్ణయించిన నేపథ్యంలో వినుకొండ పట్టణంలోని శివస్తూపం సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని, అమరావతిని ఢిల్లీని తలదన్నే రాజధానిగా నిర్మించడానికి ఆర్థికంగా సహకరిస్తానని, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే వరకు బాధ్యత నిర్వహిస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి పేదవాని బ్యాంకులో 15 లక్షల రూపాయలు వేస్తామని,
రైతు పండించిన పంటకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా చేస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆయన అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తుంటే ఇంతవరకు ఒక హామీని కూడా నెరవేర్చలేదని తెలియజేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి. ఏదైతే మన రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు వెంకయ్య నాయుడు గారు అప్పుడున్న పాలపక్షం కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ఇవ్వాల్సిందేనని వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో అనేక ఉద్యమ రూపంలో మాట్లాడటంలో చూసి అందరూ కూడా వెంకయ్య నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ వాసి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మీద మన ప్రేమించేవారు. మన రాష్ట్రాన్ని నూతన రాజధానికి వచ్చి ఇచ్చింది ఏంటంటే అంటే మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ తౌసద్ హుసేన్ ఆదేశాలతో పాన్ ఇండియా అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్ఏ సామ్రాజ్యం న్యాయవాదులతో కలిసి వినుకొండ మండలంలోని అందుకుల కొత్తపాలెం, కొప్పుకొండ, నడిగడ్డ, దొండపాడు, తిమ్మాయిపాలెం, ఉప్పరపాలెం గ్రామాలలోని సచివాలయాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్ఏ సామ్రాజ్యం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలో వివరిస్తూ దానికి కావలసిన అర్హత గురించి వివరించారు. ఎవరికైనా న్యాయ సహాయం అవసరమైతే కోర్టులోని లోక్ అదాలత్ నందు సంప్రదించి న్యాయ సహాయం పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండలోని పాత శివాలయంలో అయ్యప్ప మాలదారులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 32వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి స్వాములకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు. సృష్టిలో అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని వాసిరెడ్డి లింగమూర్తి తెలిపారు. వినుకొండలో అయ్యప్ప మాలధారణ భక్తులకు చేసిన సద్ది కార్యక్రమంలో వాసిరెడ్డి లింగమూర్తి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాలధారులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఏటా అన్నదానం నిర్వహిస్తున్న అన్నదాన సేవా సమితి ట్రస్ట్ సభ్యులను వాసిరెడ్డి కొనియాడారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలస్లో కలుసుకుందాం. నమస్కారం.